हाई अंडी वेलकम टू केएल टेलरिंग वीडियो मैं अंत मुझे वीडियो ब्लौज मैं कटिंग से पेकना कदमी वीडियो ब्लौज मन पार्ट पार्ट स्टिचिंग एलाने चूपा अंत मन की मुड़त राकुंडा ये विधम जाग्रतवाली अब चूपा మొదటగైతే నేను బ్యాక్ పార్ట్ అనేది పట్టుకున్నానండి చూస్తున్నారు కదా అది మనం హెమ్మింగ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి కింద వైపు వచ్చేసి నేను చిన్నగా ఒక ఫోల్డ్ అనేది చేసి మొదటగా ఒక కుట్ అనేది వేసాను ఆ తర్వాత వచ్చేసి మనం షోల్డర్ దగ్గర నుంచి ఫోల్డ్ అనేది చేస్తూ అక్కడ నుంచి నేను బ్యాక్ సైడ్ టక్స్ కోసం అని చెప్పేసి రెండు వైపులు కూడా రెండు కుట్లు అనేది వేసి మన బ్యాక్ పార్ట్ అనేది రెడీ చేసి పక్కన పెట్టాను చూడండి అదే విధంగా మనం హ్యాండ్స్ అనేవి కూడా తీసుకుని ఈ రెండింటిని ఈ విధంగా మనం ఓపెన్ చేసుకొని దీన్ని కూడా వన్ సైడ్ అలా ఫోల్డ్ అనేది చేసి చిన్నగా ఒక కుట్ అనేది మనం వేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి నేను చూపిస్తున్నా మనం చేతి పని చేసుకోవడం కోసమండి ఎందుకంటే ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి దీన్ని మనం ఒక కుట్ అనేది వేసేసుకొని ఇలా చేతి పని చేసుకోవడానికి ఏ విధంగా రెడీ చేసుకోవాలన్నది మీకు నేను చూపిస్తున్నాను ఇలా మనం ఫోల్డ్ అనేది చేసుకొని ఎందుకంటే ఇది మనం కట్టింగ్ లో క్లాత్ అనేది ఎక్స్ట్రా వదిలేసాం కాబట్టి అంతవటికి నేను ఫోల్డ్ అనేది చేసేస్తున్నాను అదే విధంగా మనం రెండో హ్యాండ్ కూడా నీట్ గా రెడీ చేసుకుందాము చూడండి ఈ విధంగా ఇలా మనం బ్యాక్ పార్ట్ టు హ్యాండ్స్ రెడీ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ను కూడా నేను సేమ్ మనం కటింగ్ చేసిన విధంగానే రెడీ చేసేసానండి చూడండి ఈ విధంగా ఇది వచ్చేసి మనది స్ట్రైట్ కట్ కదా అది నేను రెడీ చేశాను ఇక్కడ మనకి ఫోల్డింగ్ అనేది ఎలా పడకుండా ఉండాలన్నది ఇప్పుడు మీకు నేను చూపిస్తానండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను చక్కగా నీట్ గా టక్స్ అనేది వేసేసి నాలుగు వైపులా అలాగే మనగా షేప్ పట్టీని కూడా కుట్టేసి ఉక్సులు పట్టి కాజల్ పట్టీ అనేది రెడీ చేసి ఇక్కడ చూడండి షేప్ పట్టీకి మనది క్లాత్ అనేది కొంచెం తగ్గుతుంది కాబట్టి నేను వేరే కలర్ క్లాత్ అనేది లోపల వైపు నేసేసి మనకి రెడీ చేశాను ఆ తర్వాత షోల్డర్ అనేది జాయిన్ చేసి ఉంచాను ఇప్పుడు మనం నెక్ అనేది రెడీ చేసుకుందాము చూడండి ఈ విధంగా చేసామంటే మనం బ్లౌజ్ అనేది మనకి షోల్డర్ జాయిన్ చేస్తే రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం దీనికి హ్యాండ్స్ నెక్ ఏ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలన్నది మీకు నేను చూపిస్తాను ఈ షోల్డర్ దగ్గర వచ్చేసేసి మన గూళ్ళు జారకుండా ఒక టిప్ అండి ఇక్కడ మనం కట్ చేసిందైతే స్ట్రైట్ గానే కట్ చేసాము మీకు జారకుండా ఉండాలి అంటే ఈ షోల్డర్ దగ్గర వచ్చేసి మనం ఫస్ట్ నుంచి కొంచెం కింద వైపుకి వచ్చేసి కొంచెం క్లాత్ అనేది కొంచెం అలా ఎక్స్ట్రా పట్టుకొని కుట్ అనేది వేసాను నేను ఇప్పుడు మనం నెక్ అనేది మనం దీన్ని కొలిసి చూసుకుందాము ఎందుకంటే ఈ బ్లౌజ్ మనం కటింగ్ చేసేటప్పుడు ఈ నెక్ వచ్చేసి మనం ఒక 1 ఇంచ్ అనేది తగ్గించి కటింగ్ చేసాము బ్యాక్ సైడ్ ఎందుకు మనం ఫోల్డింగ్ అనేది ఉంది కాబట్టి మనకి ఆ ఫోల్డింగ్ లో 1 ఇంచ్ అనేది మనం తగ్గించాము ఇప్పుడు మనం ఈ షోల్డర్ దగ్గర నుంచి చూడండి మన ఆది బ్లౌజ్ అనేది తీసుకున్నాను నేను దీని పైన పెట్టేసి మొదటగా మనం ముందు మేడ అనేది నేను కొలిసి చూపిస్తున్నాను చూడండి ఉక్సులు పట్టి వైపు నుంచి మన ముందు మేడ అనేది కరెక్ట్ గా వచ్చేసిందండి ఆ తర్వాత అక్కడ నుంచి మనం పట్టుకొని మళ్ళా మన ఆది బ్లౌజ్ అలాగే మనం స్టిచ్ చేసే బ్లౌజ్ ఈ రెండింటిని కూడా కలిపి పట్టుకొని రెండో షోల్డర్ వరకు మనం కొలిసి చూస్తే ఇప్పుడు చూసారండి ఇక్కడ వచ్చేసి మనకి రెండు ఇంచులు అనేది ఆది బ్లౌజ్ అనేది మనకి ఆది బ్లౌజ్ కంటే మనం కుట్టే బ్లౌజ్ అనేది నెక్ అనేది తక్కువ వచ్చింది ఎనక మేడ ఎందుకంటే మనం ఫోల్డింగ్ లో ఉన్నప్పుడు 1 ఇంచ్ వదిలేసాం కాబట్టి అది ఓపెన్ చేసినాక 2 ఇంచులు అనేది వస్తుంది ఆ తర్వాత మళ్ళా మనం ఇంకో సైడ్ ముందు మేడ చేసి కొలిసి చూస్తే అది మనకి కరెక్ట్ గా వచ్చేసిందన్నమాట చూస్తున్నారు కదా ఈ కొంచెం అనేది ఎక్స్ట్రా కింద సైడ్ ఉంది కదండి ఇది వచ్చేసేసి మనం పట్టీ అనేది ఉక్సుల పట్టీ వైపు నుంచి కొంచెం పెద్ద తీసుకున్నాం కాబట్టి ఆ కొంచెం అనేది మిగిలింది కానీ దీంట్లో నుంచి నెక్ అనేది ఎక్కువైతే ఏం రాలేదు ఓకేనండి ఈ విధంగా మీరు కొలిసి చూసుకున్నారంటే నెక్ రెడీ చేయబోయే ముందు అంటే కుట్టబోయే ముందు ఈ విధంగా ఆది బ్లౌజ్ అనేది తీసుకుని ఒకసారి కొలుసుకున్నారంటే మీకు చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా నీటిగా వచ్చేస్తుందండి ఒకవేళ ఏదైనా ఎక్కువ తక్కువలు ఉండా కూడా మీరు ఇప్పుడు కుట్టక ముందు అనేది మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత మన బ్లౌజ్ లో నుంచి మిగిలిన క్రాస్ పీస్ అనేది నేను తీసేసి దీనికోసమని క్రాస్ గా నెక్ పట్టీలు అనేది నేను కట్ చేస్తున్నానండి ఎందుకంటే ఈ క్లాత్ వచ్చేసి మనకి తక్కువగా ఉంది కాబట్టి దాంట్లో ఎన్ని పీసులు వస్తే అన్నిటిని ఈ విధంగా నేను క్రాస్ గా కటింగ్ చేసి వీటిని నేను స్టిచ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఒకదానికొకటి ఒకదానికొకటి కలిపేసేస్తూ ఈ రెండింటిని కలిపి మనం స్టిచ్ చేద్దాము ఇలా మనం కుట్టిన తర్వాత ఇవన్నీ ఓపెన్ చేసి లోపల ఉన్న క్లాత్ అనేది మనం కటింగ్ చేసేద్దాము ఇలా పొడవుగా ఒక పట్టీ అనేది మనం రెడీ చేసుకున్న తర్వాత నెక్ ది కుట్టడం కోసం ఇప్పుడు వచ్చేసి మన బ్లౌజ్ అనేది తీసుకొని దాని పైన పెట్టేసి ఒక స్టిచ్ వేసుకుందాము ఇలా మీరు కుట్టబోయే ముందు ఒకవేళ నెక్కలో మీకు ఏదైనా ఇంకా వెనక మేడ అనేది పెంచుకోవాలన్నా లేదంటే ముందు మేడ పెంచాలన్నా తగ్గించాలన్నా కూడా ఇలా మీరు కొలుసుకొని చూసుకుంటే ఏదైనా ఇబ్బంది ఉంటే ముందులోనే మీరు చేసుకున్న తర్వాత
मेडपट्टी अने रेडी कुटकनारे मेडल अंत गूल जारे इबंधी एम इपड़ीदे चत पे कुटा की वील कुतना फस्ट कुटने वेसे आ तर रो कुमन एक्स्ट्रा व्लांत लपल के फोल नैन इक दी स्टिचा आ तर ला एक्स्ट्रा क्ला नैन कटिंग से चूँ विधा इला कटिंग तरह इपड़े मैं क्ला लपल फोल्डेत कुटने वेकनामेंटे पैन चूडा की चला नीटदी चूसर कदा नैक् चुटू मोतम का मन अले अदे विधा मन कुटेकोवाली इपड़े मन शोलडर रिट दर पटकनी इला मन ब्लौज वन सैड नीचे नीटेको चूस दें इपड़े मन की वनक पार्टने कोई एक्वी अला उदाको मिगता पड़वते मन के करक्ट वी विधा उड़ा मन इला ओपन चेसकोनी दी मन हाँ जॉन्टा चूदा मन हाँ वे रईट की रईट लैफ्ट की लफ्टीको अलाक तरवा चूँगा रिट दे अने चूसकनी यह हैंडने मन ओपन चेसको मोदी इला चूसको एक्वना एक्स्ट्रा क्ला कटी नकड़ेम सेंटर कटिंग अनें कदमी हैंड की आ सेंटर कटे कटन तस्कोच मन शोलडर वैपन पेटे नैन सेंटर जॉइंटने से चूँ इला सेंटर हैंडने अटूट जरगकड़ा उंटदे इला कुदरदे ना अंत मुझे वीडियो चूप्चेदा सैड नीचे पट्टी कुटो आ विधा कुछ इला नैन सेंटर जॉइंट तरह आ ब्लौज तिगे इप्ड मन हैंड पीस अने कॉडी अने पैन पेकोनी रो सैड मन जॉइंटने से चूँ इला इला कुटन तरह दीन पैन रो कुटने मन कंपलसरी वेवाली मेर जाग्रत नीट चूसकनी क्ला सैड जरूक कुटी लेदे इकड़ मन इला हाँ जॉन्टे क्ला मन की अभी फ्रंट पार्ट अवच्छ लेदे हाँ अवच्छ चुड़ पड़े झान्स उ अला मन कुटेक तरवा सैड खर्चु मोता मन सैड की अंत हाँ वैप की पेटेकनेला नेल तो नीट से सैटेकनामेंटे प्लेन ब्लौज मन वेक तरह खर्च अटूट पोक हाँ वैप के कुर्चनी चला नीटदे అలా వన్ సైడ్ అనేది నేను జాయిన్ చేశానండి అదే విధంగా రెండో హ్యాండ్ అనేది కూడా మీకు నేను జాయింట్ అనేది చేసేసాను ఇప్పుడు వచ్చేసి మనం సైడ్ ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలన్న చూద్దాము ఇప్పుడు ఈ విధంగా మనం లోపల వైపు నుంచి ఫోల్డ్ అనేది చేసుకొని ఇక్కడికైతే మనం హెమ్మింగ్ కి ఎంత వటికైతే ఫోల్డ్ చేసేసామో ఒకవేళ మీకు టైం ఉంటే ముందుగానే మీరు ఫోల్డ్ అనేది హెమ్మింగ్ అనేది చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా మీరు ఫోల్డ్ అనేది కూడా చేసుకొని మొదటగా కుట్లు వేసుకున్న తర్వాత ఆ తర్వాత చేసుకోవచ్చు ఇలా నేను బ్లౌజ్ అనేది తిరగేసి పట్టుకున్న తర్వాత ఇప్పుడు మన ఆది బ్లౌజ్ అనేది తీసుకుని దాన్ని ఇలా హ్యాండ్ దగ్గర పట్టుకుని ఇలా మనం ఒక మార్క్ అనేది చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా మనం హ్యాండ్ ఎంత ఉందో కరెక్ట్ గా అదే విధంగా ఒక మార్క్ అనేది చేసుకున్న తర్వాత ఆ తర్వాత మళ్ళా మన ఆది బ్లౌజ్ అనేది చూడండి నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను దీన్ని మనకి సెంటర్ లోకి ఫోల్డ్ చేసి ఆ సెంటర్ లో కుట్టి ఎక్కడికి ఉందో అక్కడ వటికి మనం ఇంకొక మార్క్ అనేది చేసుకోవాలి అలా చేసిన తర్వాత ఇప్పుడు మన ఆది బ్లౌజ్ చంక ఎంత ఉందనేది మీరు చూసుకోండి ఈ చంక దగ్గర నుంచి స్ట్రైట్ గా క్లాత్ అనేది పట్టుకొని ఇక్కడికి మీరు కొలుచుకోండి అలా కొలిస్తే ఇది వచ్చేసి మనకి 7.5 ఇంచులు అనేది ఉండండి ఆది బ్లౌజ్ అలాగే మీరు బ్యాక్ సైడ్ కూడా కొలుసుకొని చూసుకోండి ఇక్కడికి వచ్చేసేసి ఒక 1/2 ఇంచ్ అనేది దానికంటే ఎక్కువగా ఉంది అంటే ముందు సైడ్ వచ్చేసి మనకి 7.5 ఇంచులు దాకా ఉండండి దగ్గర దగ్గర 7.5 ఇంచులు సారీ ఫ్రంట్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చి 1/2 దాకా 8 ఇంచులు దాకా ఉండన్నమాట అంటే ఏంటంటే మనకి ముందు సైడ్ కంటే వెనక సైడ్ అనేది చంక రౌండ్ ఎక్కువ ఉంటది కాబట్టి ముందు కొంచెం అనేది మనం తక్కువ పెట్టుకున్నామంటే అంటే మామూలుగా అయితే మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు ఏంటంటే ఇలా సెంటర్ లో పట్టుకొని కొలిసి చూసి కుట్టేసేస్తాము కానీ మనం కటింగ్ అనేది కట్ చేస్తాం కదండి ముందు సైడ్ వచ్చేసి లోపలకు తీస్తాము ఎనక వచ్చేసి నార్మల్ గా ఒకటం బావు లేదంటే 1.5 ఇంచులకి వదిలేసేస్తాం అన్నమాట అలా వదిలినప్పుడు ఏంటంటే ఎనక భాగం అనేది మనకి ముందు భాగం కంటే ఎక్కువ వస్తుంది ఈ విషయం ఏంటంటే కొలిసి చూస్తే తప్పనిచ్చి ఎవరికి ఇది తెలియదన్నమాట ఎక్కువ శాతం కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే అసలుకే తెలియకుండా ఉంటదండి ఈ విధంగా మనం చూసుకుని ఈ ముందు సైడ్ మనకి 7.5 ఇంచులు వస్తుంది కదండి ఆ 7.5 ఇంచుల్లో కంటే కూడా నేను ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించే 7.5 ఇంచులకు నేను ముందు పార్ట్ అనేది మార్కింగ్ చేస్తున్నాను
ఎందుకంటే మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవటం వల్ల మనకు ముందు సైడ్ అనేది ముడతలు పడుతుంది కదండి మనం చెప్పుకునేది అదే కదా ముడతలు వస్తుంది అని చెప్పేసి ఆ పావించ అనేది మీరు ముందు పాటలో తగ్గించారంటే ఆ ముడత అనేది మీకు అస్సలు రాని రాదు ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి అలా నేను అక్కడికి మార్క్ చేసిన తర్వాత కింద సైడ్ వచ్చేసి మనం 1.5 ఇంచులు ఎలాగో వదిలేసేసాం కాబట్టి అక్కడికి నేను ఒక మార్క్ అనేది చేసేసి మొదటగా నేను మనం మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఈ విధంగా నేను ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను ఇలా మనం కుట్టుకున్న తర్వాత ఆ పక్క నుంచి వచ్చేసాక ఇలా తిరగేసి చూస్తే మనకి క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదండి దీన్ని మనం కరెక్ట్గా ఒకే లైన్లో ఉండేటట్టు ఈ క్లాత్ని కట్ చేసేసుకుని ఇప్పుడు వచ్చేసి మనం కుట్టిన కుట్టు దగ్గర నుంచి ఒక పావించి గ్యాప్ అనేది ఇస్తూ ఒక 3 కుట్లు అనేవి నేను వేసేస్తున్నాను ఎందుకంటే ఇది మనది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి 3 కుట్లు అయితే కరెక్ట్గా సరిపోతాయండి అదే లైనింగ్ అనుకోండి 4 కుట్లు వాటికి కూడా మీరు వేసుకోవచ్చు ఈ విధంగా మనం రెండో సైడ్ని కూడా సేమ్ అదే విధంగా రెడీ చేసుకున్నామంటే ఈ బ్లౌజ్ అనేది మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి కాకపోతే ఏంటంటే ఈ చంక దగ్గర మీరు ఒక్కొక్క బాడీని పట్టేసి అంటే ఆ బాడీ కొంతమందికి ఏంటంటే చంక అనేది తక్కువగా ఉంటుంది కొంతమందికి అనేది ఎక్కువగా ఉంటుంది మీరు కుట్టేదాన్ని పట్టేసేసి మీకు వచ్చిన అదిని పట్టేసి ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకున్నారంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్